నిన్న ఏబిఎన్ రిపోర్టుల మీద అనంతపూర్ లో ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ మధ్యలో గత నెల రెండు నెలల తర్వాత నేను కొన్ని వీడియోలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు. బాబు మీరు మాకు వద్దు, నేను లేని డిబేటే అది వృధా. మీకు తమ్ముంటే ఏ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లోపల ఏర్పాటు చేద్దాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నాతో డిబేట్కి రావాలి 1 అవర్. అందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అని ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ అంటే 2 నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది. ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా 10 సంవత్సరాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు. వారి మాటల్లో చూడండి ఎలాగున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కాలం లెక్కచ్చి ఇల్లు వేసి తన్నడానికి సిద్ధపడిందని కానీ ఫోటోగ్రాఫర్ మీద దాడి. అంటే మీరు గుండాయిజంని రౌడీయిజంని ప్రమోట్ చేస్తున్నారా? ఇలాంటి చిన్న పిల్లలకి ఏమర్థం అవుతున్నాడుది? కొన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నుకుంటున్నాడు ఆయన జన సైనికులు, జన సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఏ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. తుప్పు తుప్పని ఎక్కడో వెళ్ళిపోకడం ఎక్కడ అనుకుంటాడు జై జనసేన అంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లు ఉంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చే 2019. ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, ఎందుకు వచ్చారంటే ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. మాజిమెంట్ ఖర్చు దాదాపు 500 కోట్లు. టీచర్లు అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోదు. అంబేద్కర్కి విగ్రహం అవసరమా? కేసీఆర్ ఇదే మనుగడతో ఎత్తుగడతో 120 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం కట్టాడు. ఏది దళితులు ఓట్లు, దళితులు మోసగాల బీసీలు మోసపోడు. చిత్తు చిత్తుగా 24 లక్షల కోట్లు ఉన్న కేసీఆర్కి చిత్తు చిత్తుగా తెలంగాణలో ఓడించారు. నేను పిలుపునిచ్చిన మేడం.